వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. టిల్లు స్క్వేర్ సీక్వెల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్లో. సో ఫస్ట్లీ అండ్ ఫోర్మోస్ట్లీ అందరికంటే ఇంపార్టెంట్గా ఐ వాంట్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, తర్వాత మా చిన్నబాబు గారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ త్రివిక్రమ్ గారు ఫర్ బిలీవింగ్ ఇలాంటి ఒక సబ్జెక్టు ఇవాళ టిల్లు స్క్వేర్ కాదు ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు కూడా దాంట్లో బిలీవ్ చేశారు ఆ సబ్జెక్టులో. చాలా ట్రిక్కీ సబ్జెక్టు, చాలా అది స్క్రిప్ట్ లెవెల్లో అంత ఈజీగా అర్థమవుతుంది సబ్జెక్టు. ఆ రోజు వాళ్ళు బిలీవ్ చేసి ఆ సినిమాని చాలా మంచి బడ్జెట్ పెట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి తీసి దాన్ని లాంచ్ చేసి అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ టిల్లు స్క్వేర్ అని మళ్ళీ అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీశారు. అబ్సల్యూట్లీ ఇండెటెడ్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్లీ, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ధైర్యంగా నువ్వు సినిమా బాగుంటుంది అని చెప్పట్లేదు, ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తున్నావు ప్రతిదీ అని అన్నారు. ఇవాళ చెప్తున్నాను సార్, సినిమా బొమ్మ అదిరిపోతుంది, థియేటర్కెళ్ళి చూడండి, అందరూ డెఫినెట్గా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్ డే అంతే, బికాజ్ మాకెంత తెలిసినా కూడా ఆ మాట మాలో నుంచి రాకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ వ్యాలిడేషన్ ఇచ్చేసిన తర్వాత మేము అంటే అప్పుడు అది కొంచెం అందంగా ఉంటుంది. దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ హెల్డ్ ఆఫ్. అంతేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేదో అడుగుతారు కదా, చెప్పు డౌట్ ఉంటే. వంద కోట్లు క్రాస్ చేస్తుందని ఎస్టిమేషన్ నాకు. ఇవాళ మ్యాట్ మార్నింగ్ షోకి మ్యాట్నీల్కి ఉన్న గ్రోత్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఉగాది రంజాన్ ఇవన్నీ యాడ్ అవుతాయి నెక్స్ట్ వీక్ హాలిడేస్లో. సమ్మర్ అంతా ఖాళీగా ఉంది ప్రస్తుతానికి, ఏప్రిల్ అంతా. సో నా లెక్క అయితే 100 crores క్రాస్ వచ్చేవాళ్ళు. క్వశ్చన్ అడిగినప్పుడు లెక్క చెప్పు. అయితే దీన్ని కూడా ఇంకొంచెం అలైన్ చేద్దాం.